హలో అండి, అందరూ బాగుంటారా? మేమైతే బాగుండాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేస్తాను, చూడండి. దీన్ని బాంబే చట్నీ అంటారు. బేసన్ పౌడర్తో చేస్తాము, శనగపిండితో. కడలై మావు చట్నీ అని కూడా అంటారు. కొద్దిగా పెనంలో ఆయిల్ వేసి, ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు వేసి వేయించుకోవాలి. పప్పులు కొంచెం వేగాక బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి, కరివేపాకు కూడా వేయించాలి. బాగా కొంచెం వేగాక కరివేపాకు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేసి వేయించాలి. ఇవి పప్పు లేగిపోయినాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం కొంతసేపు. అలాగే పచ్చిమిర్చి వేగే లోపల చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసి ఆనియన్ కూడా కొంతసేపు మగ్గనివ్వాలి, బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసామంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఆనియన్ వేయించుదాము. ఇదిగోండి, ఎలా ఉందండి మా ఛానల్, మా వ్లాగ్స్ బాగుందా లేదా, మా కుకింగ్ ఎట్లుంది ఏమి. వీడియోస్ పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎలా ఉంది కామెంట్లో పెట్టండి. మీరు ట్రై చేస్తున్నారా మా వంటలు చూసి ఏమి, కామెంట్లో కామెంట్ చేయండి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి వేయించుదాం కొంతసేపు. మీకు మా ఛానల్ నచ్చలేదనుకోండి, నా వంటలు డిస్లైక్ కూడా కొట్టండి, నేనేమనుకోనండి. ఓకేనా? కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసి కూడా కొద్దిగా పసుపు వేసి ఆనియన్, ఈ సాల్ట్, పసుపు వేసేసి దాంట్లో ఆనియన్తో పాటు వేయించేద్దాం కొంతసేపు. వేగిపోతే బాగుంటుంది. ఏం లేదు, తొందరగా బయలుదేరుతాం కదా మార్నింగ్, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అండ్ బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని చేసి పెడదాము అని చేస్తూ ఉన్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. కొద్దిగా ఇప్పుడు ఏగి ఆనియన్ వేగింది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించుదాము. మామూలుగా పేస్టు అందరూ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో, నేను ఇంట్లోనే చేసుకుంటానండి. అంగల్లో తెచ్చి వాడము, ఇంట్లో ఫ్రెష్గా చేసి గాజు బాటిల్ కేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అన్ని కూరలకు కావాలంటే వాడుకుంటాం ఇదే. ఇది కూడా కొంతసేపు బాగా వేయించేద్దాము. కొంతసేపు వేగిపోయినాక పచ్చివాసన లేకుండా బాగుంటుంది, బాగా వేగాలి. తర్వాత ఈ వేగే కొద్దిగా టమాటో ఒకటి కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, టమాటా వేసి టమాటా కూడా బాగా మగ్గనిద్దాము. అందుకని టమాటా వేస్తున్నాను. చిన్న ఆనియన్, చిన్న టమాటానే వేసాను కొద్దిగానే. టిఫిన్ వరకు అయిపోతే మళ్ళా కడిగేయచ్చు, మళ్ళీ ఆడబెట్టి మిగలబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తలకానొప్పని కొద్ది కొద్దిగానే చేస్తాను. ఇది బాగా మగ్గిపోవాలి. బాగా వేగిపోయిందంటే బాగుంటుంది, పిల్లలు తినేదానికి కూడా బాగా వేగిపోతాయి. మెత్తగా ఉడికిపోతుంది కదా టమాటా, ఆనియన్ కూడా తినేస్తారు. కలిపి పెట్టేస్తామంటే దోశలో, ఇడ్లీలోకి. పచ్చిమిర్చి మాత్రం తీసి పడేసేస్తారు. కరివేపాకు కూడా తుంచేసి చిన్న చిన్నగా వేసేస్తాను కాబట్టి మెల్లగా కలిపి పెట్టేస్తామంటే తినేస్తారు. మనం పెట్టేట్టుగా వాళ్ళు తినేట్టుగా అంటే అంతా ఏరేరు పక్కన పెడతారు. మనం పెట్టేటంటే అది పెట్టేస్తామంటే గమ్మ తినేస్తారు. ఒక 2 నిమిషాలు కొంతసేపు బాగా మగ్గాలి టమాటా కూడా. అన్నీ మగ్గుతా బాగా వేగినాయంటే బాగుంటుంది. ఈ లోపల ఒక టీ స్పూన్తో 1-2 స్పూన్లు పౌడర్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టాను పౌడరు. ఎందుకంటే వంటలు కట్టకుండా బాగా కలిపి పెట్టుకున్నాం అంటే బాగుంటుంది కదా అని ముందుగానే కలిపి పెట్టాను. ఇట్లా అయినా కలిపి పెట్టుకోవచ్చు, లేదంటే కొంతసేపు ఒక పాన్లో ఒక 1 మినిట్ సిమ్లో పెట్టేసి ఏం చేస్తామంటే పౌడర్ బాగుంటుంది, అట్లా కూడా చేయొచ్చు. అట్లా బాగా ఏం చేసి వాటర్ పోసి కలిపేసి మళ్ళీ ఇందులో బోసడు పెట్టేయచ్చు, అట్లా చేయొచ్చు, ఇలానూ చేయొచ్చు. నేను ఇట్లానే చేసేసాను ఈరోజు, మామూలుగా అలానే చేస్తాను. ఏం చేసి ఈరోజు టైం అయిపోతుంది, పాప కనేసి గబగబా చేసేసాను. 8 నెలల కలిపి పెట్టేశాను.
ఈ బాగు మగ్గనిచ్చి అది పోసి ఉడకబెడదామనేసి కలిపి పెట్టుకున్నాను. వంటలు లేకుండా కలుపుకోవాలంతే బాగుంటుంది. మనకు కావాలంటే పచ్చిమిర్చి కారం చాలదనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఇదే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసేసాను ఎక్కువగా అనేసి వేయలేదండి. ఎందుకండి, బాగా మగ్గిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది పోసేసి ఇంకా కొద్ది వాటర్ పోద్దాం. ఇంకా 1½-2 గ్లాసెస్ వాటర్ పోసి బాగా ఉడకబెట్టేస్తామంటే బాగా బాయిల్ అయిపోతే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేసి ఉడకబెట్టేస్తాను నేను. కొంతసేపు బాగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసినాక ఆఫ్ చేసేస్తే చాలు, అయిపోయిందండి. మా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.